హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిందండి నేను వీడియో చేసి పెట్టి. కొద్దిగా బిజీగా ఉండి వీడియోస్ ఏం చేయలేకపోతున్నా, కానీ ఈరోజు మంచి వంటకంతో వచ్చినండి. ఎగ్తో గోంగూర కర్రీని చేసి చూపిస్తా. దానికోసం ఒక 4 కట్టలు గోంగూరని తీసుకున్నాను. వీటిని అన్నింటినీ ఆకుల్ని చించుకొని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న కాన్చుట్లా 1-2 టీ స్పూన్లంత ఆయిల్ పోసి, ఈ ఆయిల్లో 8-8 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒకసారి జస్ట్ అట్లా కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని వేసుకోండి. నీళ్ళన్నీ పోయేలాగా ఒక జల్లి బేషన్ ఉంటుంది కదా, దాంట్లో వేసి పెట్టుకోండి. ఒక 5 నిమిషాల వరకు నీళ్ళన్నీ ఇంకిపోతాయి. తర్వాత ఈ గోంగూరను మంచిగా వేపుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదండి, 1-2 నిమిషాలు 3 నిమిషాలల్లో ఈ గోంగూర అనేది పూర్తిగా మగ్గిపోతుంది. ఈ గోంగూర వేంపడానికి నేను ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయలేదండి, అందుకని అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. మగ్గిపోయిన తర్వాత అంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ వేరే కంచుడు పెట్టి దాంట్లో కొద్దిగా నూనె, మళ్ళీ 2 టీ స్పూన్ల వరకు నూనె వేసి, 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి, ఈ నేనైతే 4 గుడ్లు తీసుకున్నానండి. మధ్యలో ఘాట్లు కూడా పెట్టుకున్నా, ఘాట్లు పెట్టుకొని వీటిని బాగా వేపుకోవాలి. 1-2 నిమిషాలల్లో చూడండి ఇట్లా మంచిగా కలర్ మారిపోయి పైన అంతా చక్కగా ఫ్రై అయినాయి. తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 2 బగారాకులు, లవంగాలు, యాలకులు, చెక్క కొద్దిగా వేసుకోండి. తర్వాత 2 కప్పుల ఆనియన్స్ని వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్న వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి 1-2 మినిట్స్ పడుతుంది కదండి. అంతలోపు మనం మిక్సీ పట్టుకుందాం. ఇందాక గోంగూర ఏదైతే ఫ్రై చేసామో దాన్ని మిక్సీలో వేసేసుకొని దీంట్లోనే 1-2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చూడండి ఇట్లా 4-4 ముక్కలుగా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాక ఇట్లా తయారవుతుందండి. మరీ పేస్ట్లా చేసుకోకండి, కొద్దిగా కచ్చపచ్చగా ఉండేటట్టుగా చేసుకోండి. పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అయినాయి కొద్దిగా. ఇప్పుడు 1.5 టీ స్పూన్ అల్లం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. ఆల్రెడీ నేను ముందు ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు వేసినా కదా. తర్వాత ఈ అల్లంలోని పచ్చదనం అంతా పోయేంతదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కారం, ఉప్పు వీటిని కూడా వేసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల కారం వేస్తున్నా, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా, అండ్ ధనియాల పొడి 2 టీ స్పూన్లు వేస్తున్నా, ఇంకా గరం మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నా. వీటన్నింటినీ బాగా కలుపుకోండి. 1 నిమిషం దాకా ఇట్లా కలుపుకొని ఎక్కువసేపు ఉంచుకోవద్దు. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అది గోంగూర పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ శుభ్రంగా కలుపుకోండి. ఈ గోంగూరలా ఎక్కువ పులుపు ఉండి ఒకవేళ మేము తినలేము అనుకున్న వాళ్ళు కారం ఎక్కువగా వేసుకోండి. కారం ఎక్కువ వేసుకుంటే ఇది గోంగూరలా పులుపు అనేది తగ్గుతుంది. మీరు ఒకసారి చూసుకోండి, కారం ఎక్కువ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా పులుపు అనేది తగ్గుతుంది. మీరు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత 1 చిన్న కప్పు, నార్మల్గా మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, అంత వాటర్ అనేది నేను ఇందులో యాడ్ చేసిన. ఎక్కువగా మాత్రం నీళ్ళు పోసుకోకండి, టేస్ట్ మొత్తం పోతుంది. సరే, ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదా, మూత పెట్టి 1-5 నిమిషాల దాకా మగ్గించుకోండి. 5 నిమిషాలు అలా చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి తేలి ఎంత చక్కగా కనిపిస్తుందో. కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిందండి. 1 కొత్తిమీర జల్లేసి మనం దించేసుకోవచ్చు. అంతే, ఇంకా తినేస్తే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేసి ఎట్లొచ్చింది అనేది నాకు కామెంట్ చేసి తెలియజెప్పండి. అది బాగున్నా బాగాలేకున్నా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.